వాళ్ళ ఇంప్రూవ్మెంట్ వాళ్ళు చేసినంత ఈజీగానే చేయలేకపోతున్నా చూసా కదా ఇంప్రూవ్మెంట్ రాత్రి ముందు తగ్గించు మరి స్టీమ్ బాత్ ప్రిపేర్ చేయి ఏంటి ఇలా వచ్చారు మిమ్మల్ని చూడాలనిపించింది వచ్చేసాను ఏం లేదండి చిన్న దెబ్బ తగిలింది తగలేదు రాత్రి రాక్షస్ తాగేసి వచ్చి కొట్టింది కదా అబ్బే చిచి అదేం లేదండి మీలో నువ్వే ఎందుకు దిగమ్మికుంటావు ఎంత కాలం నీ ప్రాబ్లం ఫేస్ చేస్తావు ఏమండి మీరు త్వరగా ఏమైనా డిసిషన్ తీసుకుంటే అది జీవితం బాగుపడుతుంది నేను చెప్పేది నూట్రా నూట నీ ప్రాబ్లం ప్రాబ్లం కదా నువ్వు ఎలాగో చెప్పు నన్ను కూడా చెప్పలేవా ఏమండి ప్రపంచంలో అలాంటి లేడీస్ నేను ఎక్కడ చూడలేదండి ఎంత ఖతర్నాకంటే చూసిన వాళ్ళు ఎవరైనా సరే నాలాగే ఫీల్ అవుతారు మీరు చూస్తే ఇంకా ఫీల్ అవుతారండి అంతెందుకండి మీరు డైరెక్ట్ గా వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆవిడ కెపాసిటీ ఎంతో ఆవిడ ఎంత ఖతర్నాకు సరే ఆ అమ్మాయిని చూడాలి ఉనకెదకు నా ఇరికే నా పండ్రే నా తర్రే అని నోట్లో నాలుగు ఉందిగా ఇష్టం వచ్చినట్టు ఆడించేశాడు ఆడుప్పుడు దిగుతాడు ఆడు దిగడు అయినా ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్ పడిపోతావు ఇందుకురా ఇది చిన్న విషయమా లేని పెళ్ళాన్ని ఎక్కడి నుంచి తేమంటావు ఆఫ్టర్ ఆల్ పెళ్ళాన్ని తేవడం కూడా ఒక సమస్య అంటే రే నిన్ను ఊరు నుంచి తెచ్చుకుని నా బిజినెస్ పార్ట్నర్ చేసుకోవడమే కాదురా నీ సమస్యల్లో కూడా నేను పార్ట్నర్ని నీకు ఒక మంచి పెళ్ళాన్ని సెట్ చేసే బాధ్యత నాది మంచి పెళ్ళం కాదు మహానుభావా వాడు కమిట్ అయింది గయ్యాళి పెళ్ళం సరే మంచి గయ్యాళి పెళ్ళం ఒక నిమిషం ఉండు రే నువ్వు రారా నేను రాను రే ఏం ఇక్కడ ఇంకోలాగా సెట్ చేస్తున్నాను కదా నువ్వు రారా మీరు పిలిస్తేనే వస్తా ఎలా సెట్ చేశారు చెప్తాను రా మా వీధిలో సిరి అనే మంచి అమ్మాయి ఉంది ఉంటే ఆ అమ్మాయికి నేనంటే చాలా గౌరవం అయితే నువ్వు లావణ్యని రాఘవింటికి తీసుకురా తీసుకొస్తే నేను సిరికి నచ్చ చెప్పి సిరిని కూడా అక్కడ తీసుకొస్తాను వాళ్ళిద్దరికి అక్కడేం పని మరదే సిరిని గయ్యాళ్ళలాగా యాక్ట్ చేయిస్తే అది చూసి లావణ్య దెబ్బకు భయపడి పారిపోతుంది అబ్బా 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 ఇలా సెట్ చేసేలా అదిరిద్దుకురు అలా పారిపోయిన లావణ్య ఎక్కడికొచ్చి ఆగుద్దంటావు నిన్ను పెళ్లి చేసుకోవడానికి నీ ఒళ్ళో వచ్చి ఆగుతుంది ఇదంతా ఇలాగే జరుగుద్దంటావా డోంట్ వరీ బీ హ్యాపీ ఇదెంత 600 మేడం ఓకే ప్యాక్ చేయండి హలో హలో సిరి హౌ ఆర్ యు ఐ యామ్ ఫైన్ ఇంకా ఎప్పుడు వస్తున్నా ఎనీ మినిట్ నా కోసం చాలా కష్టపడుతున్నా హే అంతకన్నా ఎక్కువ కష్టపడుతున్నాను థాంక్యూ బై బై టేక్ కేర్ హౌ మచ్ ఇస్ దిస్ 1200 dirham sir that one this is extraordinary design 2700 dirham sir yeah packet okay sir దుబాయ్ లో ఉన్న నీ లవర్ కమ్ హస్బెండ్ కేనా ఇది అవును ఎలా ఉంది అది ఎలా ఉన్నా అతనికి మాత్రం బాగా సూట్ అవుతుంది నీ సెలక్షన్ అలాంటిది అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు ఏముంది ఇందులో ఉన్న రంగు కన్నా నీ ఎఫెక్షనే ఎక్కువగా ఉంది కాబట్టి థాంక్స్ అన్నయ్య ఏం తీసుకుంటారు కాఫీనా టీనా నీ సహాయం ఏంటది ఈకర్ ఇక్కడుందేంటి అదమ్మా సంగతి ఓకే నా పేరు మాయా నేను రాక్షసిని గయ్యాల్ని కరెక్ట్ గా క్యాచ్ చేసావు ఈ మాత్రం సహాయం నాకు చేసావంటే భలే వరే ఒక ప్రేమ జంటని కలపడానికి నేను ఈ మాత్రం సాయం చేయలేనా థ్యాంక్ యూ మనసు మనసు కలిసే మనిషి మనిషి కూడా కలిస్తే ఇంకా బాగుంటుంది ఏమంటా కరెక్ట్ కరెక్ట్ అయితే ఈ విషయం వీలైనంత సీక్రెట్ గా ఉంచడం మంచిది ఓకే ఓకే డన్ డన్ మమ్మీ ఏంట్రా ఏకపత్ని వృత్తుడంటే ఎవరు ఏ రావణుడు బి రాముడు సి కృష్ణుడు డి శివుడు మీ నాన్నరా నాన్న పేరు టీవీలో చెప్పలేదమ్మా అది టీవీలో చెప్పకపోయినా ఆయనకా టీవీ ఉందిరా అర్థం కాలేదమ్మా శ్రీరాముడు ఏకపత్ని వృత్తుడని విన్నానే కాని నా కళ్ళతో చూసింది మాత్రం మీ నాన్ననేరా నేను కళ్ళతోనే చూశానండి ఏంటే ఏం చూసావు అది మీ ఏకపత్ని వ్రతుడు ద్విపాత్రాభినయం ఏంటే అమ్మగారు మీ ఇంటి పని మనిషినైనా మీ ఉప్పు తిన మీ మనిషిగా చెప్తున్నానండి మీ ఆయన రూట్ మారుతుందండి ఆయన ఓ మిఠాయి కొట్టుకు అలవాటు పడ్డారు
నా భర్తని అనుమానిస్తావే? పో బయటికి. నేను చెప్పేది కొంచెం వినండమ్మా. ఏంటి వినేది? నా మొగుడు ఉదయం 9 ఆఫీస్కి వెళితే సాయంత్రం 6 కరెక్ట్ గా తిరిగి వస్తాడే. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఎన్నో వ్యవహారాలు చక్కబెట్టచ్చమ్మా. నా కోసం ఒక్క రోజు కూడా పూలు తేవడం మర్చిపోడు. పూలు పెట్టడం కూడా నేర్చుకున్నారమ్మా. ఆయనకి నేనే సర్వం. ఇదే మాట ఆయన ఇంకో దగ్గర ఇలాగే చెప్తున్నారమ్మా. నార్మల్. నా కళ్ళతో చూస్తే తప్ప నేను ఎవరు చెప్పినా నమ్మను. పోవే. అది కాదు అమ్మగారు, మీరు మీ కళ్ళతో చూసి నమ్మేంత వరకు నేను మళ్ళీ మీ గడప తొక్కను, మీ అంట్లు తోమను, మీ చీపిరి పట్టుకోను. వచ్చేసారు. వచ్చేసారు. రెడీ రెడీ. అండి సారీ అండి, మామిడి పళ్ళం రాత్రిపూట మందు కొడతాను చెప్పాను కదా. అవును. ఇప్పుడు పగలపూట కూడా కొట్టేస్తుందండి. చూడండి చూడండి. పిలిచారా? వెళ్ళం మందు కొడుతుంటే మంచి ఇంకేదైనా చేద్దాం బుద్ధి జ్ఞానం లేదా? 5 టైం ఇస్తే అప్పడాలు వేయించుకొస్తాను. అప్పడాలా? టేస్ట్లెస్ ఫెలో. 1 ఫింగర్ చిప్స్, 1 చికెన్ టిక్కా రెడీ చేయ్. చికెన్ టిక్కా? ఇంట్లో చికెన్ లేదే. చికెన్ లేదా? డైరెక్ట్ గా చూస్తూ ఎలా తట్టుకోగలను? నేను దాన్ని చంపేయండి. ఆ పాపం మీకు ఎందుకండి? దాని పాపం అదే పోతే వదిలేయండి. ఎలా వదలను? చూస్తూ చూస్తూ పాపం అతను. అదే కదా కావాల్సింది. అదే ఈ మాత్రం అభిమానం అంటే చాలు. అంతకుమించి లోపలికి వెళ్తే మిమ్మల్ని చూసాక ఈ కేక్ కుళ్ళిపోయి మా వాడిని ఏం చేస్తుందంటో పాపం. అయితే వద్దులేండి. ఇలాంటి చూసి ఈ గుండె ఎన్ని సార్లు పగిలిపోయిందో. అని కంట్రోల్, ప్లీజ్ కంట్రోల్. ఇట్స్ ఓకే. ఇప్పటికే అర్థమైందా మా వాడు ఎంత నరకం అనిపిస్తున్నాడు? ఇంక వెళ్ళిపోదాం, పదండి. కాసేపు ఆగితే సిగరెట్ కాల్చి వాతలు పడుతుంది. ఐటమ్ కూడా చూసి వెళ్ళిపోదాం. సిగరెట్ కాల్చి వాతలు పెడుతుందా? చూడండి. ఏమండి ఐటమ్ చూస్తే మీరు తట్టుకోలేరు. ఏందమ్మా పదండి, రండి పదండి. బాయ్ బాయ్ బాయ్. మీరు పడే వాళ్ళండి బాబు. లక్కీ వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే మా వాడికి బొక్క అడిపోయింది. ముందు మందు మేటర్ వరకు గారు అనుకుంది, మధ్యలో సిగరెట్ ఎందుకు తీసుకొచ్చారా? వీడు చెప్పిన దానికన్నా చెప్పందే ఎక్కువ యాక్ట్ చేస్తాడు. కొట్టలేదులే. వీడు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తాడనే సేఫ్టీగా నేను తీసుకొచ్చాను. నన్ను క్షమించండి, మిమ్మల్ని గట్టిగా కొట్టాను. ఏం పర్లేదు, ప్రేమ కోసం 4 పేకొచ్చు, తప్పులేదు. థాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్. చూసావా, ఇంత సింపుల్ విషయానికి అంత ఫీల్ అయిపోయావు. సింపులే, తేడా వచ్చే దోలు తీరేది. తేడా రానివ్వలే బాయ్.